జూన్ 4 వెల్లడి కానున్న ఏపీ ఎన్నికల ఫలితాలపై డాట్ న్యూస్ ఎక్స్క్లూజివ్ మినిట్ టు మినిట్ లైవ్ కవరేజ్ డోంట్ మిస్. నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. జూన్ 4 జరిగే కౌంటింగ్ ప్రక్రియను పగడ్బందీగా నిర్వహించేందుకు ఏపీ ఎన్నికల సంఘం ముమ్మర కసరత్తు చేస్తోంది. కౌంటింగ్కు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లాల ఎన్నికల అధికారులను సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. సీఈసీ మార్గదర్శకాలను పాటిస్తూ ఖచ్చితమైన ఫలితాలను స్పీడ్గా ప్రకటించేలా అన్ని ఏర్పాట్లు ప్రణాళికాబద్ధంగా చేసుకోవాలని సూచించారు. సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో కౌంటింగ్ ఏర్పాట్లను సమీక్షించారు. చెదురుమదురు ఘటనలు మినహా అందరూ సమిష్టి కృషితో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని సీఈఓ చెప్పారు. అదే స్ఫూర్తితో లెక్కింపు కోసం పక్కా ప్లాన్తో ఏర్పాట్లు చేసుకుని సక్సెస్ సాధించాలన్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు ముందుగానే చేసుకోవాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ల నుంచి లెక్కింపు కేంద్రాలకు ఈవీఎంలను తరలించే మార్గాలు, అభ్యర్థులు, ఏజెంట్లు వెళ్లడానికి వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి బారికేడ్లతో పాటు సూచికల బోర్డులు కూడా సిద్ధం చేసుకోవాలన్నారు. లెక్కింపు కేంద్రంలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు వేర్వేరుగా టేబుళ్లను ఏర్పాటు చేయాలన్నారు. ముందు పోస్టల్ బ్యాలెట్ లెక్కించాలని, తదుపరి ఈవీఎంలలో పోలైన ఓట్లు లెక్కించాలని సూచించారు. లెక్కింపు కోసం సురక్షితులైన సిబ్బందిని నియమించుకోవాలని, వారికి అవసరమైన శిక్షణ ముందుగానే నిర్వహించాలన్నారు సీఈఓ. గుర్తింపు కార్డులు లేని వారిని, అనధికార వ్యక్తులను, ఇతరుల వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో ఓట్ల లెక్కింపు ప్రాంగణాల్లోకి అనుమతి లేకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు నిర్వహించాలన్నారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో పటిష్టమైన 3 అంచెల భద్రత కొనసాగుతోంది. స్ట్రాంగ్ రూమ్లకు సీలు వేసిన తలుపులు, సెక్యూరిటీ కారిడార్లను కవర్ చేసేలా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని మార్గనిర్దేశనం చేశారు సీఈఓ మీనా.